ఇప్పుడు మనం తంజావూరులో ఉన్న బంగారు కామాక్షమ్మ టెంపుల్ని చూద్దాం పదండి. నేను తంజావూరు బృహదీశ్వర టెంపుల్ చూసుకొని ఈ టెంపుల్ను చూడటానికి వచ్చాను. బృహదీశ్వర టెంపుల్ నుంచి ఈ బంగారు కామాక్షమ్మ టెంపుల్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తారన్నమాట. ముందుగా మనం ఇక్కడే బంగారు కామాక్షమ్మ టెంపుల్కు ముందు శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ ఉందన్నమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ బంగారు కామాక్షమ్మ టెంపుల్కి వెళ్దాం పదండి. ఇప్పుడు బంగారు కామాక్షి టెంపుల్ చూద్దాం పదండి. బంగారు కామాక్షి టెంపుల్ చూసే ముందు ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వరద మహాగణపతి ఉందన్నమాట. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఈ మహాగణపతిని దర్శనం చేసుకొని వెళ్ళాలి అంట. నేను దర్శనం చేసుకొని వెళ్తున్నాను అమ్మవారి టెంపుల్ లోపలికి. ఈ టెంపుల్ని 1760లో మరాఠా రాజులలో ఒకడైన ప్రతాప్ సింగ్ భోస్లే నిర్మించాడంట. ఇక్కడ ప్రధాన దేవతను బంగారు కామాక్షి అమ్మ అని పిలుస్తారంట. అలాగే ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్తో పాటుగా ఇక్కడ ఎడమ వైపున కామగోడి అమ్మ మందిరం కూడా ఉంది. మీరు లోపలికి వెళ్తే చూడొచ్చు అన్నమాట. ఇక్కడ కెమెరా అలౌడ్ లేదు, బట్ నేను మీకు చూపించడం కోసం తీశాను. ఏమైనమాట బంగారు కామాక్షి అమ్మ. యాక్చువల్గా ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం బంగారంతో తయారు చేయబడిందంట. బట్ కాంచీపురం నుండి తంజావూరుకి విగ్రహాన్ని తరలించేటప్పుడు ఈ విగ్రహాన్ని దొంగల నుండి దాచడానికి అమ్మవారి ముఖానికి పునుగు అనే నల్లని పదార్థాన్ని పూశారంట. మీరు అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంట. అలాగే ఇది ఆలయ వారసత్వంలో ఒకటిగా భాగమైపోయిందంట. ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారంట. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పక్కనే ఇక్కడ నవనీత కృష్ణ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న విగ్రహాలని శాలిగ్రామ్ స్టోన్తో తయారు చేశారన్నమాట. చూడండి మీరు, ఇక్కడ లోపలి కెమెరా ఎలా లేదన్నమాట, అందుకే నేను మీకు బయట నుంచే చూపిస్తున్నాను. లోపల పూజారి పూజ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా విగ్రహాలు, అవి అన్నీ శాలిగ్రామ్ స్టోన్తో, అంటే మన బద్రీనాథ్లో ఉన్న విష్ణుమూర్తి ఉంది కదా, ఆయన తయారు చేసిన స్టోన్ అన్నమాట. అలాంటి స్టోన్తోనే ఇక్కడ ఉన్న విగ్రహాలను కూడా తయారు చేశారన్నమాట. మీరు అమ్మవారి టెంపుల్తో పాటుగా ఇక్కడ నవనీత కృష్ణను కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. నేను ఈ టెంపుల్స్ అన్నీ చూసుకొని తంజావూరు ప్యాలెస్ చూడడానికి వచ్చాను. ఇది తంజావూరు రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో, అలాగే బృహదీశ్వర ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తంజావూరు పాత బస్టాప్ నుంచి 500 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఇలా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను టికెట్ తీసుకున్నాను, పదండి లోపలికి వెళ్దాం. ఈ ప్యాలెస్ని నాయక్ ప్యాలెస్ అని మరియు మరాఠా ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్ని 1550లో తంజావూరు నాయక్ దీనిని కట్టించాడు. 1674లో ఈ ప్యాలెస్ మరాఠా రాజుల చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 1855 వరకు వాళ్ళు ఇక్కడే ఉండేవారంట. ఫస్ట్ ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో మొదటిది సరస్వతి మహల్ లైబ్రరీ. ఇది ఆసియాలోనే మొట్టమొదటి లైబ్రరీ అంట. దీన్ని ఫస్ట్ తంజావూరు నాయక్ స్థాపించాడంట.
తర్వాత వచ్చిన మరాఠా రాజులు కూడా దీన్ని కంటిన్యూ చేశారంట. ఈ లైబ్రరీలో 73,000 పుస్తకాలు, అలాగే 49,000 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయంట. అలాగే ఇక్కడ రాగి రేకులపై రచించిన గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయంట. ఈ లైబ్రరీ ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రపంచంలో ఎక్కడా దొరకని కొన్ని పుస్తకాలు ఇక్కడ మాత్రమే మనకి దొరుకుతాయంట. ఇక్కడ ఒక గ్రంథం ఉంది, దీన్ని ముందు నుంచి లాస్ట్కి చదివితే రామాయణం, అలాగే వెనక నుంచి ఫస్ట్కి చదివితే భాగవతం ఉంటుందంట. ఈ గ్రంథం పేరు శబ్దరథ చింతామణి అంట. అలాగే ఈ గ్రంథాలయం పక్కన ఇక్కడ తాళపత్ర గ్రంథాలు అవన్నీ పెట్టిన ప్లేస్ ఉందన్నమాట, ఒక చిన్న మ్యూజియం లాగా. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్, బట్ మీకు చూపించడం కోసం నేను ట్రై చేశాను. చూడండి, ఇక్కడ చాలా తాళపత్ర గ్రంథాలు, వెరైటీ వెరైటీ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ కాలం నాటి అంటే 15th century, 10th century, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మొబైల్ నాట్ అలౌడ్, అందుకే నేను సరిగా చూపించలేకపోతున్నాను. చూడండి, ఈ ప్యాలెస్లో చూడవలసిన సెకండ్ ప్లేసు మరాఠా కింగ్స్ సెర్ఫోజీ మెమోరియల్ హాల్ అన్నమాట. ఈ మ్యూజియంలోకి వెళ్ళాలి అంటే సపరేట్గా టికెట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి 5 రూపీస్ ఉంటుంది టికెట్ ప్రైజ్. ఈ మ్యూజియం కొంచెం లోపలికి ఉంటుంది, ఈ దారంతా బూత్ బంగ్లా లాగా ఉంటుందన్నమాట. ఈ మ్యూజియంలో మరాఠా రాజులు యూజ్ చేసిన వస్తువులను మనం సందర్శించవచ్చు. ఆ కాలం నాటి నాణేలు, ఆయుధాలు మరియు వారు ధరించే వస్త్రాలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ మ్యూజియంలో కెమెరా నాట్ అలౌడ్ అన్నమాట, అందుకే నేను పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాను. వీళ్ళకి తెలియకుండా నేను చిన్న చిన్నగా తీశానన్నమాట, అవి చూడొచ్చు మీరు. ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో 3rd ప్లేస్ అన్నమాట మరాఠా దర్బార్ హాల్. ఈ దర్బార్ హాల్లో చూడండి, పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవన్నీ వరల్డ్ ఫేమస్ తంజావూర్ పెయింటింగ్స్ అన్నమాట, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. చూడండి, అలాగే దీనికి సైడ్న సందర్ మహల్ ఉంది, ఇక్కడ కూడా పురాతన రాత విగ్రహాలను మనం సందర్శించవచ్చు. ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో 4th ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూడండి, 7 అంతస్తుల టవర్ కనిపిస్తుంది కదా, ఇది తంజావూరుకి బెల్ టవర్ లాగా పనిచేసేదట. దీని 7వ అంతస్తులో డిఫరెంట్ క్లాక్ ఉందంట, అందులో నుంచి ఎవ్రీ 1 అవర్కి కోతి బొమ్మ బయటికి వచ్చి శబ్దం చేస్తూ ఉంటుందంట. ఇప్పుడైతే దీనిపైకి అలౌ చేయనివ్వట్లేదు.
విజయ రాఘవన్ నాయక్ అనే రాజు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ఈ టవర్ పైకెక్కి శ్రీరంగంలోని రంగనాథ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ వైపు తిరిగి ప్రార్థించేవాడని చెబుతారు. ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో 5th ప్లేస్ అన్నమాట ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ మనకి తవ్వకాలలో దొరికిన పురాతన రాతి శిల్పాలు, నాణేలు, కాపర్ నాణేలు, కాపర్ శిల్పాలు ఇక్కడ మనం చూడొచ్చు. మనం దీని లోపలికి రాగానే పురాతన రాతి శిల్పాలను సందర్శించవచ్చు అన్నమాట. ఇక్కడ ఇలాంటి చాలా ఉన్నాయి. అన్నీ వీడియోలో చూపిస్తే లెంగ్త్ ఎక్కువ అవుతుందని కొన్నిటిని మాత్రమే చూపిస్తున్నాను. వీటిని చూసుకొని ఇలా ముందుకు వస్తే ఇక్కడ చూడటానికి ఒక టెంపుల్లాగా కనిపిస్తుంది కదా, బట్ నిజానికి ఇది టెంపుల్ కాదంట, ఇది ఒక ఆయుధశాల అంట. తంజావూరు నాయకు రాజులకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఇక్కడే సేఫ్గా ఉంచేవారంట. దీనిని ఆలయ రూపంలో నిర్మించి శత్రువులను కన్ఫ్యూజ్ చేసేవారంట. ఇక్కడ ఉన్న గ్యాలరీలో పురాతన నాణాలను మనం చూడొచ్చు. ఇక్కడ మన దేశ నాణాలే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన నాణాలను కూడా ఇక్కడ చూడొచ్చు. పదండి చూద్దాం. ఇక్కడ నటరాజు యొక్క కాపర్ విగ్రహాలు ఉన్నాయి, వీటిని కూడా మనం సందర్శించవచ్చు. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. దీనికి ప్రక్కనే నాయక్ మీటింగ్ హాల్ ఉంది, చూద్దాం పదండి. ఇక్కడ మీకు ఈ గోడలపైన కనిపిస్తున్న పెయింటింగ్స్ చూడండి, ఇవి వరల్డ్ ఫేమస్ తంజావూరు పెయింటింగ్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయుధాలు భద్రపరిచే ఆయుధశాల లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మనం ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. ఈ ఆయుధశాలలో ఒక అద్భుతమైన స్కెలెటన్ ఉంది చూడండి. ఇది యాక్చువల్గా తిమింగలం యొక్క స్కెలెటన్ అంట. ఇది 92 అడుగుల పొడవు ఉంటుంది. 1955లో తరంగబడి అనే బీచ్లో చనిపోయిన తిమింగలం కొట్టుకు వచ్చిందంట. దానిని తీసుకొని వచ్చి ఇక్కడ భద్రపరిచారు. చూడండి ఎంత పొడవు ఉందో కదా. ఈ ప్యాలెస్ విజిట్ చేసుకొని ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఏదో నేను వెళ్ళిన రోజు ఒక బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టినారు, ఎవరో మినిస్టర్ వస్తున్నారంట. పదండి వెళ్ళి చూద్దాం ఏం బుక్స్ ఉన్నాయో. చూడండి అన్నీ బుక్సే అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఎక్కువ అంటే మ్యాక్సిమం తమిళ్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాను, మనకు తమిళ్ ఏం రాదు కదా అందుకే. చూడండి చాలా పెద్ద బుక్ ఎగ్జిబిషన్ పెట్టున్నారన్నమాట, ఎవరో మినిస్టర్ వస్తున్నారంట, అందుకోసమే మొత్తం అన్నీ తయారు చేసి ఉన్నారు. ఇవి అన్నమాట మనం ఈ తంజావూరు ప్యాలెస్లో చూడవలసిన ప్రదేశాలు. ఇంతటితో తంజావూరు ప్యాలెస్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆర్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.